అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న జరిగిన ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూసి వద్దాం రండి. ప్రమాదంలో చిక్కుకుని ఉన్నటువంటి ఆ క్షతగాత్రుడు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ క్షణంకి ఏమనిపించింది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించుకోగలిగారు, మరిన్ని వివరాలు ఆయన మాటలో నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ విధంగా తప్పించుకున్నారు, అసలు ఏం జరిగింది, అసలు అక్కడ మీరు చూసేసరికి ఆ భయానక వాతావరణం ఏ విధంగా ఉండేది ఏంటి? అక్కడికి మేము పనిచేయడానికి వెళ్ళాం, వెళ్తే పుట్టి పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా అయిపోద్ది 5 నిమిషాల్లో దుబ్బన సౌండ్ వచ్చింది. దుబ్బన సౌండ్ అయితే నా పక్కన్నవాడు కూడా లోపల ఉండిపోయాడు. నాకు అతను ఇంకొక అతను డ్రమ్ములు జరుపుతుండు. ఈ కళ్ళు కనబడకుండా ఏం చేశాడంటే గ్లాస్ హౌస్ ఇదిపోయి ఉంటే దాని పక్కనే సందులో చుడికేశాడు. కాలు ఇరిగిపోయింది. అంబాబు అని రోడ్డు మీద పడిపోండు, రోడ్డు మీద పడిపోయిన వెంటనే ఇక్కడ నన్ను కాపాడండి అని అనుకున్న పక్కన్న ఆయన నేను కాపాడండి అంటున్నాడు. నేను ఒక్కడనే సాయపడలేకపోయాను. కుళ్ళు అయ్యి కనపడలేదు, ధూళి అటు ఈ బీమ్ సీలింగ్ అది పడిపోయింది. అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయిన ఏదోలాగా కుళ్ళు తీసుకొని నేను అవతల పడిపోయాను. పడిపోయిన వెంటనే సార్లు ఉన్నారు బయటని, చెప్పాను ఇలా చిన్న ఉండిపోయాడండి అని. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని కాపాడండి అని చెప్పేసి సేఫ్టీ వాళ్ళకి మా సార్లకి చెప్పేసి నువ్వు వెళ్ళి బస్సు ఎక్కేసి అని చెప్పేశారండి. అంటే ఆ స్పాట్లో మీరు మీకు ఏమనిపించింది? అక్కడ మీరు ఉన్నారు కదా, ఆ జరిగినటువంటి ఆ బ్లాస్ట్ అయ్యేసరికి ఏ విధంగా? అక్కడ దుబ్బన సౌండ్ వచ్చింది. ఇంకేమైంది అన్నది మనకి ఇంకా ఏమీ నా కొళ్ళు కాదు ఏమీ కనబడట్లేదు. దుబ్బన సౌండ్ రావడమే అదే విన్నాను. ఈయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత సార్లకు చెప్పాను ఇతను ఇందులో ఉండిపోయాడని. ఇంకంతే మనం జరిగింది. ఇంకా అంటే ఆ ప్రమాదం జరిగిన దగ్గర మీరు ఉన్నారా, ఆ దూరంగా మీరు ఉన్నారా? వెళ్ళిపోయాను. ఇంకా ఎప్పుడైతే దుబ్బన్న తర్వాత ఇంక నేను నాకేం కనపడలేదు. ఈ బొర్నండ ఈ కొళ్ళు ఏం కనపడలేదు. ఇద్దరు తోడెట్టి బస్సులో పెట్టుకెళ్ళి పెట్టించారు అంతే. ఈ బట్టలు కాదు మామూలు, ఆ బట్టలని ఇంకొంత ఇంక నాకు కొళ్ళే కనపడలేదు. గాజు బెంగులు గీజు బెంగులు అన్నీ కొంట్లో అవి పడిపోయి శుభ్రం క్లీన్ చేసుకుని ఒక గేట్ దగ్గర తీసుకెళ్ళి కడిగేసి అప్పుడు బస్సు ఎక్కిచ్చారు. అంతే మనకు జరిగింది. ఇంకా తర్వాత ఏటైందన్నది. నా పేరు నాగభూషణ్ అండి, వాడ్రాపల్లి మలోపాక మండలం. నా పేరు గజ్జి రాజారావు అండి. నేను 3 సంవత్సరాలు పట్టి ఆ కంపెనీలో పనిచేస్తున్నాను. నిన్న డ్యూటీకి 2:30కి మేము జాయిన్ అయ్యేటప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ వచ్చి స్లాబు గోళ్ళు అవి ఇరుగు పడిపోయాయి. ఇద్దరు చనిపోయారు. నేను అక్కడి నుంచి బయటకు దూకేసాను. నాకు కాలు ఇరిగిపోయింది, తల మీద గాయాలు అయ్యాయి కొంచెం అదండి. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు. నేను సోకులు పోయి నన్ను వేరే వాళ్ళు మళ్ళీ భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. ఇంకా కాలు ఇరిగిపోకుండా అంతవరకు తెలుసు. ఆ తర్వాత నాకు గుర్తులేదు ఇంకా ఏం చెప్పండి. నా పేరు ధనంజయ, నేను క్యూసీలో వర్క్ చేస్తున్నాను కెమిస్ట్లో. సో నేను క్యూసీ ల్యాబ్లో ఉన్నాను. బ్లాస్ట్ అనేది జరిగింది ప్రొడక్షన్లో జరిగింది అన్నమాట. క్యూసీ ల్యాబ్లో ఉండడం నేను, నా సీనియర్, మా హెచ్ఓడి సార్ అందరూ ఉన్నారన్నమాట ల్యాబ్లో. పెద్దగా సౌండ్ ఒకసారి వచ్చింది. ఏమైందని బయటకు వచ్చి కారిడార్లో నువ్వు చూసేసరికి ఇంకా ఏహెచ్యూ నుంచి దుమ్ము రాలింది. ఏమైందని చూసేసరికి ఇంకా బయటికి వెళ్ళడానికి ఇది లేదు, మరి ప్లేస్ లేదు బయటికి వెళ్ళడానికి. పూర్తిగా విరిగిపోయింది స్లాబ్. సో ఇంకా పూర్తిగా దుమ్ము ధూళి మొత్తం అయిపోయి కళ్ళు మండిపోయి ఎంటీబీ సాల్వెంట్ల వేపర్స్ లెగిసిపోయాయి అన్నమాట. సో ఎలాగో దేవుడు ఏమో సార్, ఏం ఐడియా లేదు. అసలు రియాక్టర్ బ్లాస్ట్ అయిందని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అనమాట. మేము రావడం చాలా గ్రేట్ అనమాట. పూర్తిగా చీకటి, పవర్ కట్ అయిపోయింది లోపల. చాలా ఇబ్బంది పడిపోయింది, ఊపిరాడలేదు, సఫకేట్ అయిపోయింది పూర్తిగా. ఆ పియూసీ పడిపోవడం వల్ల ఆ దుమ్ము ధూళికి చాలా ఇబ్బంది. పేరు షణ్ముఖ అండి, షణ్ముఖరాజు. నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను దాంట్లో ఎసెన్షియల్లో. ఫైర్ అవుతున్నప్పుడు అదే జరిగినప్పుడు నేను 1st ఫ్లోర్లో ఉన్నాను. పెద్ద సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చి పడిపోయాను. పడిపోయిన తర్వాత మరి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది, ఎవరు నన్ను బయటికి తీశారు ఏంటి అనే విషయం అయితే నాకు తెలియదు. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారు. తెలియదు అండి, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది అదే. మరి అది ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. అంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీ గదిలో? అక్కడ 4-5 మెంబర్స్ ఉన్నారు అన్న. అందరికి ఇదే పరిస్థితి, ఎవరైనా కొంచెం తీరుకున్నారా? అందరూ మేజరు ఎవరు లేరు. అందరూ కొన్ని అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి నా దగ్గర ఉన్న అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు మేజర్ డెప్స్, మేజర్ దెబ్బలు అక్కడ రియాక్టర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ అయ్యాయంటారు? రియాక్టర్ జరిగింది ఎక్కడ జరిగింది అనేది క్లారిటీ తెలియదు అండి నాకు కూడా. ఎక్కడ జరిగింది ఏంటి అనేది తెలీదు.
బ్లాస్ట్ సౌండ్ వచ్చింది, పడిపోయాం అంతే. అది ఎక్కడ జరిగింది, అది సెకండ్స్లో జరిగింది, అది ముందుగా మనకు తెలియదు కదా అది ఎక్కడ జరిగింది ఏంటనేది మాకైతే తెలియదు. ఆ పడిపోయిన తర్వాత తీశారు. నా పక్కన నాతో పాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాలేదు, బయటకు వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చేసారు. తర్వాత మరి ఇంక అక్కడ ఏం జరిగింది ఏంటనేది మాకు తెలియదు. ఈ ఫోన్లో ఇట్లా చూడడం తప్ప అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మాకు తెలియదు. అదే మా జన డ్యూటీకి వెళ్ళామండి. ఫస్ట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా డ్యూటీ ఏడంతా ఉదయం 9 గంటల సాయంత్రం 5 గంటల వరకు మా డ్యూటీ. మధ్యాహ్నం భోజనం లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత 2:30కి మేము ప్రొడక్షన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాం. ప్రొడక్షన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోన చిన్న క్లాత్లు కానీ వెళ్తే పైన ఫస్ట్ ఫ్లోర్లో రియాక్టర్ పేలిపోయిందని ఆ శబ్దానికి ఆ తాకిడికి అకస్మాత్తుగా 2 గోళ్ళు పడిపోయి అక్కడ మామూలు రోడ్డు మీద ఫిల్టర్ చేసి ఈ దెబ్బలంతా ఘోరంగా తగిలాయి. అంతే మ్యాటర్ నేను చూసింది. అక్కడ పెద్ద పెద్ద పొగలు, తర్వాత మంటలు కూడా వచ్చాయి. ఆ మంటలు ఎట్టడం వల్ల దీని అంతా బ్లడ్ అంతా కారిపోయి మొత్తం అంతా కూడా కాలిపోయినట్టు అట్మాస్ఫియర్ వచ్చి గుండెకి అతలో నుంచి బ్రెయిన్ సరిగా పనిచేయలేక ఒక దగ్గర అలాగా పడిపోయాను. పడిపోయిన తర్వాత మేనగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట గంట పోయిన తర్వాత మమ్మల్ని బస్సులో నుంచి మెట్రోజన్ హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ పవన్సాయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ రాత్రి 12 గంటలకి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అది జరిగింది కదా. పెద్ద పెద్ద మంటలు, తర్వాత పెద్ద పెద్ద పొగలు వచ్చిందన్నమాట. ఈ గోళ్ళ 2 గోళ్ళు పడిపోయిన శబ్దం కారణంగా అకస్మాత్తుగా మైండ్ సరిగ్గా పనిచేయలేక అటు సైడ్ అలాగా తూలిపోయాం. జరిగిన సంగతి అది. మా డ్యూటీ క్యాజువల్ ఎల్ఫ్రో. మా కాంట్రాక్టర్ క్యాప్టెన్, నేను ఎల్ఫ్రోగా చేస్తాను అక్కడ. అంతే అంతే కదా. ఒక 4 రోజులైనా బెడ్ రెస్ట్ ఉంటేనే కానీ అవ్వదు అంటున్నారు. మరి ఏదో చదువుకుంది, మా ఆయన లేరు, ఏదో వెళ్తే మా అమ్మ కొద్దిగా హెల్ప్ అవుతాను కదా అని వెళ్ళింది. నిన్న భోజనం చేసేసాక 2:30కి వెళ్ళి, వెళ్ళేసరికి వాసన వస్తుందటని కిటికీలు అయితే వేస్తున్నారట. ఈలోపు ఇంకేమైందో ఆ పిల్లకి తెలియదట. ఏదో దెబ్బను పేలి మీదకొచ్చి పడిపోవడంతో నీ కిందకి పడిపోయిందట. కింద పడిపోయాక అదే ఉంది మమ్మీ, నాకు ఏమీ గుర్తులేదు. లేచి చూడ పడిపోయి అంతా పాట అంతా శుభ్రంగా విప్పు విప్పు అయిపోయింది. అసలు అన్నీ ఏంటంటే కవుకు దెబ్బలు కనపడలేదు, చాలా దీని ఉంది. మరి 4 రోజులు పడుతుంది అంటున్నారు వీళ్ళు తగ్గడానికి అయితేని. అక్కడైతే మరి 8 రోజులు ఉండమంటారో తెలియదు ఇంకా. అలా ఉంది పరిస్థితి. నా పేరు బద్దిసూరుబాబు. అయితే 2:10 డ్యూటీ ఎక్కిస్తున్నాం సార్. భోంచేసి వెళ్ళి డ్యూటీ ఎక్కుతున్నాం. కొద్ది మెల్లలాగా వచ్చి థియేటర్ పేలిపోయి గోళ్ళ పడిపోయి పొగలా వచ్చేసి అలాగే అయిపోయింది. ఒకరు కనపడలేదు సార్. కనపడకపోతే అలా కాలు ఇరిగిపోయిన వాళ్ళు దిగురుకుంటా పైకి వచ్చాను. పైకి వస్తే హాస్పిటల్ సార్, అంబులెన్స్ మీద తీసుకొచ్చారు. అజితాబాద్ తీసుకొచ్చారు. అజితాబాద్ మళ్ళీ బస్సు మీద తీసుకొచ్చారు. ఆరోగ్యం ఇది కడుపు బాగా వచ్చేస్తుంది సార్. ఈ కాలు ఇరిగిపోయింది వర్క్ అందులో పొటాషంలోనే సార్. ఎల్ఫర్ నేను ఎల్ఫర్నే 3 సంవత్సరాలు చేస్తాను. చూసాం కదా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ క్షతగాతుల పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లంతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి ఉంది, కొంతమందికి హెడ్ ఇంజురీ అయిన పరిస్థితి కనిపిస్తుంది, మరి కొంతమందికి బాడీ మొత్తం లోపల దెబ్బలు తగిలిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు ఇప్పటికే స్పందిస్తూ పలు రకాలుగా వాళ్ళని ఆదుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థిక సాయం కోసం కూడా ఈరోజు ఈ క్షతగాతులు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.